హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్ బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ పదిహేను వందల అరవై తొమ్మిది ఎంఎల్హెచ్పి ఉద్యోగాల భర్తీ కోసం నేటి నుంచి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు అన్ని జిల్లాల్లో కూడా ఈ నోటిఫికేషన్ అనేది నేటి నుంచి విడుదల చేయడం జరుగుతుంది జిల్లా కలెక్టర్లు ఈ నోటిఫికేషన్ ని విడుదల చేస్తారు పదిహేను వందల అరవై తొమ్మిది ఉద్యోగాల్లో పట్టణ ప్రాంతాల్లో ఉన్న ఉన్నాయి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పోస్టులు అయితే ఉన్నాయి ఈ వీడియోలో మీకు నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రస్తుతం నేను చెప్తున్న జాబ్స్ అనేవి తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో ఎమ్మెల్హెచ్పి పోస్టులకు సంబంధించి ఎమ్మెల్హెచ్ ఉద్యోగాల కోసం భర్తీ చేసేందుకు అన్ని జిల్లా కలెక్టర్లకి కూడా తెలంగాణకు సంబంధించిన కమిషనర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ నుంచి ఒక లెటర్ అయితే వెళ్ళడం జరిగింది దీని ప్రకారం చూసుకుంటే తెలంగాణలో అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ఖాళీల భర్తీకి ఈరోజు నోటిఫికేషన్ అనేది జిల్లా కలెక్టర్లు విడుదల చేస్తారు అర్హులైన వారు నేటి నుంచి అప్లై చేసుకోవచ్చు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అదేవిధంగా సెలక్షన్కి సంబంధించి ఒక షెడ్యూల్ కూడా ఇవ్వడం అయితే జరిగింది దాని ప్రకారం చూసుకుంటే ఈరోజు జిల్లా కలెక్టర్లు ఈ నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది అర్హులైన వాళ్ళు సెప్టెంబర్ పదిహేడవ తేదీలోపు అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకున్న అభ్యర్థుల యొక్క అప్లికేషన్స్ అనేవి స్క్రూట్నీ ప్రక్రియ అనేది సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది మధ్య నిర్వహిస్తారు ఆ తర్వాత ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన రిలీజ్ చేసి అబ్జెక్షన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్స్ అండ్ రిప్లై టు క్యాండిడేట్స్ అంటే ఈ యొక్క అప్లికేషన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వాళ్ళు అబ్జెక్షన్స్ పెట్టుకున్న తర్వాత వాళ్ళకి రిప్లై ఇచ్చేటువంటి ప్రాసెస్ అనేది సెప్టెంబర్ ముప్పైవ తేదీ నాటికి కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది ఫైనల్గా మనం చూసుకుంటే ఫైనల్ మెరిట్ లిస్ట్తో పాటుగా సెలక్షన్ లిస్ట్ అనేది అక్టోబర్ మూడవ తేదీన విడుదల చేస్తారని ఒక షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగింది జిల్లాల వారీగా ఉన్న ఖాళీల సమాచారం కూడా మనకి ఇక్కడైతే ఉంది మొత్తం పన్నెండు వందల ఇరవై పోస్టులు అనేవి గ్రామీణ ప్రాంతాల్లో అంటే రూరల్ ఏరియాస్లో ఉండడం అయితే జరిగింది మరికొన్ని పోస్టులు ఏవైతే ఉన్నాయో అర్బన్ ఏరియాస్లో ఉన్నాయి ఈ అర్బన్ ఏరియాస్లో మనం చూసుకుంటే మూడు వందల నలభై తొమ్మిది వేకెన్సీస్ అయితే ఉన్నాయి టోటల్గా పదిహేను వందల అరవై తొమ్మిది ఉద్యోగాల భర్తీకి ప్రస్తుతం మనకి నియామక ప్రక్రియ అయితే స్టార్ట్ కావడం జరిగింది మీకు నేను దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ పీడిఎఫ్ ఏదైతే ఉందో అది డిస్క్రిప్షన్లో ఇచ్చాను అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేయొచ్చు మరి ఇక్కడ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం మనం చూసుకుంటే ఈ పోస్టులకు బియూఎంఎస్ బిహెచ్ఎంఎస్ మరియు బిఎన్వై క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అని ఇవ్వడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి నిబంధనల ప్రకారం ఈ పోస్టులకు వాళ్ళు ఎలిజిబుల్ అయితే కాదు అని ఇచ్చారు ఎవరైతే ప్రస్తుతం ఎంఎల్హెచ్పిలుగా ఆ క్వాలిఫికేషన్స్తో పనిచేస్తున్నారో వాళ్ళని టెర్మినేట్ చేయడం జరుగుతుందని కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది మరికొన్ని గైడ్ లైన్స్ చూసుకున్నట్లయితే నేటి నుంచి జిల్లా కలెక్టర్లు ఈ నోటిఫికేషన్స్ అనేవి ఇచ్చి అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఇక్కడ మనకి క్వాలిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది మున్సిపల్ ఏరియాస్లో ఉండేటువంటి సబ్ సెంటర్స్లో ఈ ఉద్యోగాలకి క్వాలిఫికేషన్ అనేది ఎంబీబీఎస్ లేదా బిఏఎంఎస్ అయితే ఇవ్వడం జరిగింది ఎంబీబీఎస్ డైరెక్టర్స్కు మొదటి ప్రాధాన్యత అయితే ఇస్తారు ఆ తర్వాత ఎక్కడైతే అదర్ దాన్ మున్సిపల్ ఏరియాస్లో ఉంటాయో ఈ సబ్ సెంటర్స్లో అక్కడ క్వాలిఫికేషన్ అనేది ఎంబీబీఎస్ లేదా బీఏఎంఎస్ డాక్టర్స్కి క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా ఎంబీబీఎస్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి మొదటి ప్రాధాన్యత అయితే ఇస్తారు అంతేకాకుండా ఈ రూరల్ ఏరియాస్లో ఉండేటువంటి ఈ యొక్క ఎంఎల్హెచ్పి పోస్ట్లకి స్టాఫ్ నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అయితే రెండు వేల ఇరవై నుంచి ఎవరైతే స్టాఫ్ నర్స్ బిఎస్సి నర్సింగ్ అనేది కంప్లీట్ చేశారో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇచ్చారు అంతేకాకుండా రెండు వేల ఇరవై అకాడమిక్ ఇయర్ కంటే ముందు కంప్లీట్ చేసినటువంటి బిఎస్ ఎస్సీ నర్సింగ్ లేదా జిఎన్ఎం వాళ్ళు సిక్స్ మంత్స్ సిపిసిహెచ్ అనేది కంప్లీట్ చేసినట్లయితే ఎలిజిబుల్ అవుతారు సిపిసిహెచ్ అంటే ప్రోగ్రామ్ ఇన్ కమ్యూనిటీ హెల్త్కి సంబంధించినటువంటి సర్టిఫికేటు సో ఆ యొక్క సిపిసిహెచ్ చేసిన వాళ్ళు రెండు వేల ఇరవైకి ముందు ఈ కోర్సు కంప్లీట్ చేస్తున్నా సరే అప్లై చేయొచ్చు లేదా రెండు వేల ఇరవై నుంచి ఎవరైతే అకాడమిక్ ఇయర్ నుంచి బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది మరి డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ అయితే మనకి కింద డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్పై క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు

ఎంబీబీఎస్ డాక్టర్స్ యాజ్ పర్ ది ఎలిజిబిలిటీ అని ఇచ్చారు అంటే ఎంబీబీఎస్ ఎవరైతే క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళతోనే మేము ఈ నాన్ మున్సిపల్ ఏరియాస్లో ఉండేటువంటి జాబ్స్కి మేము మొదటి ప్రాధాన్యత అయితే ఇస్తామని కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది స్టార్టింగ్లో మీకు చెప్పినట్టు ఒకవేళ వాళ్ళు లేకపోతే బిఏఎంఎస్ వాళ్ళకి ప్రాధాన్యత అయితే ఇస్తారు వాళ్ళు కూడా అంటే డాక్టర్స్ నాట్ అవైలబుల్ అని ఇచ్చారు అంటే వాళ్ళు కూడా లేకపోతే అప్పుడు స్టాఫ్ నర్సులని మేము తీసుకుంటామని ఇవ్వడమే జరిగింది ఇక రూరల్ ఏరియాస్ కాకుండా మున్సిపల్ ఏరియాస్లో ఉండేవాటికి మాత్రం లేదా బిఏఎంఎస్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు స్టాఫ్ నర్సులు అయితే అసలు ఎలిజిబిలిటీ అయితే మున్సిపల్ ఏరియాస్ లో ఉండే వాళ్ళకి ఇవ్వలేదు ఇక్కడ టోటల్ ఇక్కడ ఉన్నటువంటి వేకెన్సీస్కి కూడా ఏజ్ అనేది పద్దెనిమిది నుంచి నలభై నాలుగు అయితే ఇవ్వడం జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కి పది సంవత్సరాల ఏజ్ రిలాక్సెస్ అయితే ఇవ్వడం జరిగింది కి సంబంధించి ఎవరైతే ఈ ఎంబీబీఎస్తో పాటుగా బిఏఎంఎస్ డాక్టర్ సెలెక్ట్ అవుతారో వాళ్ళకి నలభై వేల రూపాయల రెమ్యునరేషన్ ఉంటుంది అదే స్టాఫ్ నర్సులు సెలెక్ట్ అయినట్లయితే ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయల రెమెడరేషన్ అయితే ఇస్తారు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే మనం చూద్దాం మెడికల్ ఆఫీసర్స్ అంటే ఎంబీబీఎస్ వాళ్ళైతే ఎంబీబీఎస్తో పాటుగా టీఎస్ మెడికల్ కౌన్సిల్ రిజిస్టర్డ్ అయి ఉండాలి అదే మెడికల్ ఆఫీసర్స్ ఆయుర్వేదకు సంబంధించిన వాళ్ళైతే బీఏఎంఎస్తో పాటుగా ఈ టీఎస్ ఇండియన్ మెడిసిన్లో తప్పనిసరిగా బోర్డులో రిజిస్టర్డ్ అయి ఉండాలి ఇక స్టాఫ్ నర్స్కి సంబంధించి చూస్తే రెండు వేల ఇరవై అకాడమిక్ ఇయర్ నుంచి క్వాలిఫికేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు బీఎస్సీ నర్సింగ్తో పాటుగా టీఎస్ నర్సింగ్ కౌన్సిల్లో తప్పనిసరిగా రిజిస్టర్డ్ అయి ఉండాలి అదే రెండు వేల ఇరవై అంటే ముందుగా ఎవరైతే పూర్తి చేసి ఉంటారో వాళ్ళు స్టాఫ్ నర్స్ అవనివ్వండి జిఎన్ఎం అవనివ్వండి ఒకవేళ స్టాఫ్ నర్స్ బిఎస్సీ నర్సింగ్ వాళ్ళు అయితే బీఎస్సీ నర్సింగ్ ప్లస్ నర్సింగ్ కౌన్సిల్ టీఎస్లో తప్పనిసరిగా రిజిస్టర్డ్ అయి ఉండాలి అదే జిఎన్ఎం లేదా ఎవరైతే స్టాఫ్ నర్స్ ఉంటారో ఐ మీన్ ఓన్లీ స్టాఫ్ నర్స్ అండి జిఎన్ఎం జిఎన్ఎం చేసిన వాళ్ళు జిఎన్ఎంతో పాటుగా ఇక్కడ ఇచ్చినటువంటి రిజిస్టర్డ్ నర్సింగ్ కౌన్సిల్ టీఎస్ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్టర్డ్ అయి ఉండాలి సిపిసిహెచ్ కూడా పూర్తి చేసి ఉండాలి సిపిసిహెచ్ కూడా పూర్తి చేస్తేనే వాళ్ళు ఎలిజిబుల్ అయితే అవుతారు రెండు వేల ఇరవై తర్వాత ఇరవై కంటే ముందు ఈ కోర్సు పూర్తి చేసిన వాళ్ళు ఇక్కడ ఇచ్చినటువంటి సెలక్షన్ ప్రొసీజర్ ప్రకారం చూసుకుంటే ఎంబీబీఎస్ లేదా బీఏఎంఎస్ లేదా బీఎస్సీ నర్సింగ్ లేదా జిఎన్ఎమ్లో వచ్చినటువంటి కంబైన్డ్ పర్సంటేజ్ని ఆధారంగా చేసుకుని సెలక్షన్ ప్రాసెస్ అయితే పూర్తి చేస్తారు రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది పూర్తి చే పాటించడం జరుగుతుంది డిస్ డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నియామక ప్రక్రియ పూర్తి చేయడం జరుగుతుంది మరి ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉంది అని అనుకున్నట్లయితే సెప్టెంబర్ పదిహేడవ తేదీలోపు ఈ పోస్టులకు నేటి నుంచి కూడా అప్లై అయితే చేసుకోవచ్చు దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో ముప్పై రెండు జిల్లాల్లో ఉన్నటువంటి మున్సిపల్ ఏరియాస్లో మూడు వందల నలభై తొమ్మిది ఖాళీలు అయితే ఉన్నాయి జిల్లాల వారీగా ఉన్నటువంటి ఖాళీల సమాచారం అయితే మీకు పీడిఎఫ్లో అందుబాటులో ఉంది అఫీషియల్ పీడిఎఫ్లో ఇక మనం చూసుకుంటే రూరల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో తెలంగాణ స్టేట్లో అందులో కూడా మనం అన్ని జిల్లాల్లో చూసుకుంటే మొత్తం పన్నెండు వందల ఇరవై ఖాళీలు అయితే ఉన్నాయి టోటల్గా అన్ని జిల్లాల్లో అంటే మున్సిపల్ ఏరియాస్తో పాటుగా గ్రామీణ ప్రాంతాల్లో కలిపి తెలంగాణ రాష్ట్రంలో పదిహేను వందల అరవై తొమ్మిది ఉద్యోగాల భర్తీకి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేసినట్టుగా మనకి ఇక్కడ సమాచారం అయితే ఉంది అన్ని జిల్లాల్లో కూడా నేటి నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ అంటే జిల్లాల వారీగా ఈ పోస్టులు అయితే ఎంపిక అయితే చేయడం జరుగుతుంది సో ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉంది అంటే తప్పనిసరిగా అప్లై చేసుకోండి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంది అని మీకు అనిపిస్తుందో వాళ్ళకి కూడా షేర్ చేయండి మరిన్ని జాబ్ నోటిఫికేషన్ల కోసం ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్